పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎండి కరీముల్లా భాష మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారని, భీమవరంలో ప్రజల ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలను గుర్తించి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఎండిఓ ఆఫీస్ గాంధీ బొమ్మ వద్ద నుండి యూటీఎఫ్ ఆఫీస్ చివరి వరకు 36 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించి ప్రజల్లో ఆనందం నింపారని, అలాగే పట్టణంలో మారుతి నగర్లో 75 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్లు శంకుస్థాపన చేశారని తెలియజేశారు. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వల్లే భీమవరం పట్టణం అభివృద్ధి చెందిందని, ఆయనకు భీమవరం పట్టణ ప్రజలు రుణపడి ఉంటారని, రానున్న కాలంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తిరిగి ఎమ్మెల్యేగా చేసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామల, భీమవరం పట్టణ అధ్యక్షుడు తోట భోగయ్య, జిల్లా మహిళా అధ్యక్షులు గూడిరి ఉమాపాల, జంగం మాణిక్యాలరావు, గుంటి ప్రభు, నాగన్నబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. సీసీ రోడ్డు ఓపెనింగ్ జరిగింది. కావున ఈ ఓపెనింగ్ కి మా శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు వార్డులో సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది. 32 లక్షల తోటి ఈ సీసీ రోడ్డు మా ముస్లిం 21వ వార్డు అంతా కూడా ఎంతో సంతోషకరంగా ఉంది. ఏంటంటే ఈరోజు మా ఎమ్మెల్యే గారు చెరువు తీసుకుని ఈ సీసీ రోడ్డు ప్రారంభించారు. ఈ సీసీ రోడ్డు మాకు ఎప్పటి నుంచి చాలా కష్టంగా ఉండేది, కానీ మా ఎమ్మెల్యే చెరువుతోటి ఈరోజు 21వ వార్డులో సీసీ రోడ్డు అందంగా అలంకరించుకున్నారు.